శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలవచనం సర్వాది సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తో నమామి. సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తో నమామి. ప్రేక్షక మహాశయులందరికీ April 28 2022 గురువారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ త్రయోదశి రాత్రి 12:37 వరకు ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము రాత్రి 6:14 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు 1:26 నుండి 3:02 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము లేదు. సూర్యోదయము ఉదయము 5:40, సూర్యాస్తమయము సాయంత్రము 6:15, దుర్ముహూర్తము ఉదయం 9:52 నుండి 10:43 వరకు ఉంటుంది. మరియు 2:55 నుండి 3:45 వరకు ఉంటుంది. రాహుకాలము 1:30 నుండి 3:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 9:00 నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండము 6:00 నుండి 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు తులారాశి కుంభరాశి, ఈ రెండు రాసుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయ్య, అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలాంటి అవరోధాలున్నా కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్యరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీనరాశి, ఈ రెండు రాసుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. ధనస్సు రాశి వారు రావి చెట్టును, మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలాగపోయడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. 27 పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర ఈ 3 వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురువుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే పునర్వసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని, విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని, పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. విద్యాబుద్ధులు బాగా వస్తాయి. ధనం ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. గురువుల యొక్క ఆశిష్యులు ఎల్లప్పుడూ ఉంటాయి, గమనించగలరు. అలాగే గురువారం రోజున విశేషంగా గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్ ప్రభు మహారాజు, స్వామి సమర్థ, కలియుగ దైవం సాయినాథుల వారికి మరియు భగవత్పాదులు ఆదర్శ శంకరాచార్యుల వారికి, మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి వారికి, రామానుజాచార్యుల వారికి, అలాగే పోతులూరు వీరబ్రహ్మందుల స్వామి వారికి మొదలగు గురుదేవులకు అందరూ కూడా ఉదయము అభిషేకాలు జరిపించండి. వారికి ప్రీతికరంగా వారి యొక్క చరిత్రలు గానం చేయండి. మీకు విశేషమైన ఫలితం మీకు లభిస్తుంది. జీవితంలో ఎనలేని అనుభూతి మీకు కలుగుతుంది. అలాగే గురుదేవులకు ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమం జరిపించండి, భజన కార్యక్రమం జరిపించండి. మీకు జీవితంలో మంచి అనుభూతి కలుగుతుంది. మంచి మార్పులు మీకు మీ జీవితంలో తటస్థించగలుగుతాయి.
గమనించగలరు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీనరాశి వారికి. ధనస్సు రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసనందున చేయవృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ధనధాన్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, పిల్లల్ని మంచి మార్గంలో తీసుకుని వెళ్ళగలుగుతారు, వివాహం గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, గమనించగలరు. అలాగే మీనరాశి వారికి ఈ మాసనందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి, అంతగా పెద్దగా చెప్పుకోదగ్గైతే లేదు. వివాహ శుభకార్యాలు మాత్రం కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది, సంఘంలో పలుకుబడి కొద్ది తక్కువగా ఉంటుంది, గమనించగలరు. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటల అన్నింట మీకు శుభం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.